ఆ పాదస్పర్శ తగిలితే సంతానం కలుగుతుందని నమ్ముతారు. వాళ్ళ పాదస్పర్శతో సకల రోగాలు నయమవుతాయని ఆ సమయం కోసం సంవత్సరం అంతా ఎదురు చూస్తారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఉపవాస దీక్షతో ఉంటారు. తడి బట్టలతో బోర్లా పడుకొని ఉంటారు. వారే భూతప్పలు. అక్కడ జరిగేది భూతప్పల ఉత్సవం. ప్రతి ఏటా శ్రీ సత్యసాయి జిల్లా భక్తరపల్లిలోని భూతప్పల ఉత్సవంపై ప్రత్యేక కథనం. ప్రతి ఏటా భక్తరపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, జిల్లేడిగుంట ఆంజనేయ స్వామి వార్ల బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవం ప్రతి ఏటా మార్గశిర మాసంలో వారం రోజుల పాటు జరుగుతుంది. అందులో నాలుగవ రోజు జరిగే కార్యక్రమాలు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. ఆ రోజు కోసం వేలాది మంది భక్తులు భక్తరపల్లి గ్రామానికి వస్తారు. ఎంతో నిష్ఠతో ఉపవాసం ఉండి బియ్యపు పిండి, బెల్లంతో చేసిన చలివిడిని హారతులుగా చేసి స్వామివార్లకు సమర్పించుకుంటారు. అనంతరం జరిగే భూతప్పల ఉత్సవంలో భక్తులు పాల్గొంటారు. చాలా మంది చెప్తున్నారు ఇక్కడైతే సంతానం అవుతారు. దేవుడు మహిమగల నరసింహస్వామి, జిల్లడుగుంట స్వామి నరసింహస్వామి చాలా మహిమగల దేవుడు అని చెప్పినారు. ఇక్కడ వచ్చి పనుకొని వాళ్ళ స్వామి వచ్చి తొక్కుతగినా అవుతారని చెప్పినారు. అందుకోసమే సంతానం కోసం వచ్చింది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, ఆంజనేయ స్వాముల ఉత్సవ విగ్రహాలకు నాలుగో రోజు ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేసి ఊరేగింపు చేస్తారు. ఆ ఊరేగింపులో భూతప్పలుగా పిలువబడే దూతలు ఆహాకారాలు చేస్తూ కత్తి డాలు పట్టుకుని రకరకాల విన్యాసాలు చేస్తారు. ఈ ఊరేగింపులో ఉపవాస దీక్షతో ఉన్న భక్తులంతా దారి వెంట తడిబట్టలతో బోర్లా పడుకుంటారు. అప్పుడు భూతప్పలు బోర్లా పడుకున్న భక్తులపై నడుచుకుంటూ వెళ్తారు. అలా వెళ్తున్నప్పుడు ఎవరికైతే వారి కాలిస్పర్శ తగులుతుందో వారికి సర్వశుభాలు కలుగుతాయని, భక్తాదు సంతానం కలుగుతుందని, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని నమ్ముతారు. పిల్లల కోసం వచ్చాము. చాలా మహిమగలైన స్వామి అనేసి తెలిసి పిల్లలు ఇక్కడికి వచ్చి పన్నాళ్ళందరికీ పిల్లలు అయినారని చెప్పిన తలకి మేము వచ్చి ఇక్కడ కూర్చొని పిల్లల కోసము కూర్చొని అంతే. అనాది నుంచి వస్తున్న ఈ ఉత్సవానికి చూడటానికి మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా భక్తులు లక్షల సంఖ్యలో వస్తారు. భూతప్పల కాలిస్పర్శకు ఎంతో మహిమ ఉందని నమ్ముతారు. సంతానం కలగాలని, వ్యాధులు నయమవ్వాలని ఎంతో మంది వస్తున్న ఈ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును నిర్వహిస్తారు. ఇది అనాదిగా వస్తున్న ఆచారం, భక్తుల నమ్మకం.